హరే శ్రీనివాస, మనకు వైకుంఠం అనగానే తిరుమల కానీ, కాంచీపురం కానీ, అహోబిలం కానీ, శ్రీరంగం కానీ, ఉడిపి పూరిక్షేత్రం ఇట్లా అన్నీ కూడా గుర్తొస్తాయి వైకుంఠం అనగానే. ఎందుకంటే అక్కడ పెరుమాళ్ళు అంత వైభవంగా తన అర్చావతారంతో వేయించేసి ఉన్నారు కాబట్టి దాన్ని వైకుంఠంగా ఈ కలియుగంలో మనం ఉన్న ప్రదేశంలో భావించుకొని పూజించుకుంటున్నాం పరమాత్మని. అయితే భక్తుడు భగవంతుడిగా పూజించబడుతూ భగవంతుడే భక్తుడై భక్తుడే భగవంతుడై కొలువై ఉన్న ప్రదేశం, భక్తుడు ఉన్నది కూడా వైకుంఠమే అని నిరూపిస్తూ ఉన్నటువంటి ప్రదేశం ఏదన్నా ఉందా అంటే ఫస్ట్లో చెప్పాల్సిన పేరు మంత్రాలయమే. నేను ఇప్పుడు మంత్రాలయంలో నుంచే ఈ రాయర్ బృందావనం మూల బృందావనం ఉన్న సాన్నిధ్యం నుంచే ముందు బయట నిల్చొని మాట్లాడుతున్నా. అస్సలు మునుపు మంత్రాలయానికి ఇప్పుడు మంత్రాలయానికి ఏమీ పోలిక లేదు. అద్భుతంగా, అసలు అప్పుడు కూడా బాగానే ఉంది, అప్పుడు బాగలేదని కాదు. ఎంతంటే ఈ క్షేత్రానికి వస్తే సకల క్షేత్రాలు దర్శించే భాగ్యం ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ దశావతారాలేమి, వేదవ్యాసుల వారేమి, అసలు హయగ్రీవుల వారేమి, ఒకటంట అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. భక్తుడు కొలువైన ప్రదేశం కూడా భగవంతుడు కొలువైన వైకుంఠంతో సమానము అని చెప్పాల్సి వస్తే అది వాస్తవమే. ఆ వాస్తవానికి ప్రమాణం ఏదన్నా ఉందారా అంటే మంత్రాలయ క్షేత్రమే దానికి ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి అందరూ కూడా మంత్రాలయానికి రండి, ఆ రాఘవేంద్ర గురు సార్వభౌముల్ని సేవించుకోండి, ఆయన అనుగ్రహాన్ని పొందండి. సంప్రదాయ భేదాలు మనకుంటాయి, మహాత్ములకు ఉండవు. మేము శైవులము, మేము అక్కడికి రాకూడదు, మేము శాక్తేయులము అక్కడికి రాకూడదు, లేకపోతే మేము దత్త సాంప్రదాయం మాది మేము అక్కడికి రాకూడదు, ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. మహాత్ములకు ఎక్కడ కూడా సాంప్రదాయ భేదాలు అన్నవి లేవు, ఉండవు. మామూలు మనుషులమైనటువంటి మనకే ఈ యొక్క భేదాలన్నీ ఉంటాయన్నమాట. అంతటి గొప్ప క్షేత్రం ఈ మంత్రాలయం, అందరికీ కూడా రాఘవేంద్ర స్వామి దర్శన భాగ్యం కలగాలని ఆశిస్తూ ఈ భక్తుడు ఆయన, ఆ భక్తుడే భగవంతుడై భగవంతుడే భక్తుడై అభిన్నంగా కొలువైన ఈ క్షేత్రం అందరూ కూడా వచ్చి సేవించుకోవాలని ఆశిస్తూ అందరికీ రాఘవేంద్ర స్వామి కృపాకటాక్షాలు కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈ చుట్టూ కనిపిస్తున్న ఈ ప్యానెల్స్ మొత్తం కూడా కొత్తగా కట్టారు. వీటి గురించి వీడియోలు చేయాలంటే అసలు ఎన్ని సిరీసులు చేసుకున్నా అయిపోవు, అంత అద్భుతంగా ఉంది. సో వచ్చి చూడండి, చెప్పేదానికంటే చూడడమే మంచిది. అందరికీ కూడా మంత్రాలయ క్షేత్ర దర్శన భాగ్యం కలగాలని ఆశిస్తున్నాను. హరే శ్రీనివాసా.